నేను ఇరు ఎట్టున్నా చూడన్నా గిరి కానీ సార్ సార్ నంబర్ సార్ దూరంగా రాలేదు సార్ ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కరుణా కటాక్షాలతోటి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో నిన్న ప్రవేశపెట్టినటువంటి వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా అలాంటి పేద ప్రజలకు ఉపయోగపడేటటువంటి అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రజలకు అందించాలి. తద్వారా ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో సుఖ సంతోషాలతోటి ఉండాలని చెప్పి, అలాగే రైతన్నలు ప్రజలు రాష్ట్రం అన్ని విధాలుగా సర్వతోముఖిగా అభివృద్ధి చెందాలని చెప్పి ఆ దేవదేవుని మనస్ఫూర్తిగా ప్రార్థించుకుంటాం. అది అర్థం లేనటువంటిది. ఆయన 6-5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు, రాజధాని ఇది అని చెప్పి నిర్ణయం చేసింది ఆయన. ఆయన 5 సంవత్సరాలు పరిపాలన ఉన్నప్పుడు ఎక్కడా కూడా ఒక శాశ్వతమైన కట్టడం ఒక్కటి కట్టకుండా వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి తాత్కాలిక కట్టడాల పేరుతోటి ప్రజల సొమ్ము మొత్తాన్ని కానీ కొల్లగొట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి 6 మాసాల్లోనే అక్కడ ఏదో ఘోరాలు నేరాలు జరిగిపోయినని చెప్పి దాన్ని ఏదో రాజకీయ పబ్బం కోసం ఏదో గడుపుకోవాలి, తన ఉనికిని తను చాటుకోవాలని ప్రయత్నం చేయటం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి యొక్క దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. మేము ఒకటే అడుగుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు 6 మాసాల ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఈ 6 మాసాల్లోనే రాష్ట్ర ప్రజలు ఉపయోగపడే అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాలని, రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క వాగ్దానాన్ని కూడాను తూచా తప్పకుండా అమలు జరుపుతూ ఆ చట్టబద్ధత తీసుకొచ్చి ఆ సంక్షేమ ఫలాలను ప్రజలకు అందే దిశగా నిర్ణయాలు తీసుకున్న పరిస్థితులు ఉన్నాయి. 6 మాసాల్లోనే బహుశా భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా చేపట్టలేనటువంటి నిర్ణయాలు వారు తీసుకుంటున్నారు. అలాంటిది నువ్వు 5 సంవత్సరాలు నీకు ప్రజలు అధికారాన్ని ఇస్తే ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకుని నువ్వు నీ అక్రమ సంపాదక నువ్వు నీ మంది మాగాదులు రాష్ట్రాన్ని కొల్లగొట్టి ఆర్థికంగా అన్ని రకాలుగా అధం పాదాలను తీసుకెళ్లిన పరిస్థితులని, ఏ ఆ రోజు నువ్వు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు శాశ్వత కట్టడాల పేరుతోటి కనీసం ఒక కట్టడమైన కట్టాలనే ఆలోచన లేకుండా పూర్తిగా వ్యవస్థల మొత్తాన్ని నాశనం చేసి రాజ్యాంగ వ్యవస్థను చిన్నాభిన్నం చేసి ఈరోజు ఏదో ఆంధ్ర రాష్ట్రంలో రాజధాని విషయంలోనే కానివ్వండి, ఇంకో దాంట్లో ఏదో ఘోరాలు జరిగిపోతున్నాయని చెప్పి తన ఉనికిని తను చాటుకోవడం కొరకు చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేయడం సరైంది కాదు. ఆయన ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, సమయం ఇచ్చే ప్రజలు అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి కొంత ఓర్పుతోటి వా పరిపాలనా పరంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలన్నిటి కూడాను పరిశీలన చేసుకుని ఎక్కడైనా ప్రజలకు నష్టం జరుగుతుంటే స్పందించాల్సిందే. కానీ ఈ విధానమైన పద్ధతిలో ఆయన ప్రయాణం చేయడం సరైంది కాదు.